ఇక ఈయన సభతోటి దేశానికి ఈయన మెసేజ్ ఇచ్చిండండి. సందేశం ఏం సందేశం? దళిత బంద్ అంట దేశవ్యాప్తంగా అమలు చేస్తారట తెలంగాణకు అద్దం. ఈయన దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిండు, అంటే సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరల ఈయన ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 100 కుటుంబాలకు చొప్పున శాంక్షన్ చేసిండు. ఇచ్చింది కూడా కాదు, శాంక్షన్ చేస్తే ఎంతైతే అండి 100 నియోజకవర్గాలు పట్టుకుంటే 10,000 కుటుంబాలు. ఈయన లెక్క ప్రకారం, ఇదే ముఖ్యమంత్రి లెక్క ప్రకారం 16 లక్షల ఫ్యామిలీసు కుటుంబాలు, దళిత కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. అంటే ఈయన 0.6% ఇచ్చిండు. 16 లక్షల కుటుంబాలు అంటే 16,000 ఇస్తే 1%. ఈయన 100 కాన్స్టిట్యున్సీస్కి 100 చొప్పున అంటే 10,000, అంటే 0.6% సుమారుగా ఇస్తే ఈ లెక్క ప్రకారం ఈయన తెలంగాణలో ఈయనకనే 160 సంవత్సరాలు పడుతుంది. ఇక దేశం అంతా ఇచ్చేది, ఇక దేశ ప్రజలకి ఈ ఈ లొటపీస్ గాడే అని తెలుస్తుంది. ఇక ఫ్రీ పవర్, దేశమంతా ఫ్రీ పవర్ ఇస్తారట. ఇక్కడ ఈయన చేసిన వాగ్దానాలు, ఈయన ఎన్నికల ప్రణాళికలలో ఎన్నో పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇలాంటి వరకు ఒక్కటి పెట్టలే 9 సంవత్సరాలల్లా. ఇలాంటి వరకు ఒక్క యూనిట్ ఉత్పత్తి కాలే. ఇలాంటి వరకు ఈ మహానుభావుడే అప్పులు చేసుకుంటా 10 రూపాయల యూనిట్ కొంటా ఉన్నాడు. ఈయనట దేశానికట ఫ్రీ పవర్ ఇస్తారట. ఇక 2 సంవత్సరాలల్లా తెలంగాణ లెక్క భారతదేశం మొత్తం వెలిగిపోతుందట. ఫస్ట్ వాసాల మర్రిలా నీ ఫార్మ్ హౌస్ ఓనీకే రోడ్డు వేసుకున్నావు కదా, అందులో ఆగవ ఇల్లు ఆగమైంది, ఫస్ట్ ఆమెకి ఇల్లు ఎలగబెట్టు. ఇక మాది నేషనలైజేషన్, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రైవేటైజేషన్ అట. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ 3 సంవత్సరాలు 3 యూనిట్లు 9 సంవత్సరాలే, 100 రోజులల్లా తీసుకుంటా అన్నావు గవర్నమెంట్. ఏం బిక్తున్నావు? ఇది అయిపోయాయి.